జిల్లాలో అడుగుపెట్టిన మొన్న తల్లి చాముండేశ్వరి అమ్మవారి ఆశీర్వదించుకుని నేను కూడా అమ్మవారి భక్తుని కాబట్టి రాగ రాగనే తల్లిని తలిచిన కొలిచిన తల్లి కరుణ కటాక్షంతో మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు సాగుతున్నా. ఇవాళ ఉదయం ఏడుపాయల వనమూలి దుర్గామాత ఆశీస్సులు తీసుకున్నా. ఏం భయం ధైర్యంగా ఉన్నా, ఎందుకంటే ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలందరూ వచ్చారు. వచ్చిరారా లేదా? ఇంతకుముందు రగన్న ఇక్కడ బీరు బిర్యానీ ఇవ్వలే కదా, ఎవరికి పైసలు ఇవ్వలే కదా. టీఆర్ఎస్లో కాంగ్రెస్ లో మీటింగ్ పెట్టి వస్తారా? ఇట్లా బీరు పెట్టినా రారు, బిర్యానీ పెట్టినా రారు. మన బీరు బిర్యానీ పార్టీ కాదన్న, దేశం కోసం, ధర్మం కోసం, పేద ప్రజల కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. దేనికైనా తెగించి సాహసించి ధైర్యంతో సాహసంతో ఉత్తేజంతో ఉత్సాహంతో ఉల్లాసంతో ఆవేశంతో ఆలోచనతో కొట్లాడే పార్టీ, కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీ ఈరోజు ఈ జిల్లాలో ఇంత ఘన స్వాగతం వరకు నిజంగా చాలా సంతోషం. నిన్నటి నుంచి ఎక్కడ పోయినా ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ జిల్లాలో రైతులు బాధలు చెప్పుకుంటున్నారు. ఇక్కడనే మంజీరా నది ఉన్నది, కాకతీయులైనటువంటి మెతుకు సీమ ఇది. ఈ మెతుకు సీమలో మెతుకుల కోసం ఎలా అన్నదాతలు ఆర్తనాదం పెడుతుంటే చూచి భరించలేకపోతున్నాం. నిన్నటి నుంచి చెప్తున్నారు మంజీరాకి తలాపు ఉంటుంది, కానీ ఇక్కడ రైతులకు మాత్రం ఒక్క ప్రాజెక్ట్ లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాజెక్టుల కోసం లక్ష కోట్లు, 2 లక్షల కోట్లు కడుతున్నానని ఇలా ఎందుకు ప్రాజెక్టులు కట్టలేరు? ఒక్కసారి ఆలోచించండి. గణపూర్ ఆనకట్ట 100 ఏళ్ళ చరిత్ర ఉంది. దానికి 100 కోట్లు కేటాయించాడు. ఎక్కడ ఎత్తు పెంచాడు, ఎక్కడ ఆధునీకరించాడో ఒక్కసారి ప్రాంత ప్రజలు ఆలోచించ అవసరం ఉంది. ఇలా రైతుల విషయానికి వస్తే నిన్ననే ముఖ్యమంత్రి మాట్లాడాడు. వరి వేస్తే ఏమన్నాడు? ఉరి రాత్రి అనుకుంటాడు, ఎప్పుడున్నా మాట్లాడతాడు రాత్రి ముఖ్యమంత్రి. అంతకుముందు ఏమన్నాడు? పత్తి వేయకండి అన్నాడు లేదా? మళ్ళా 3 రోజులకి వేసినా పత్తి వేయండి, పత్తి వేయండి అని అన్నాడు లేదా? దొడ్డోట్లు వద్దు, సన్నపోట్లే వండించాలన్నాడు. మళ్ళా 4 రోజులకి ఏం చేసాడు? దొడ్డోట్లు దొడ్డాడు. ఇచ్చాడు వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రి విలేకరు అడిగాడు. ఏమన్నాడు? తెలంగాణ రాష్ట్రం మొత్తం సన్నపొట్లు వండించండి, దొడ్డోట్లు వండించదు అని చెప్పాడు. ఈయన ఒక ఈయన ప్రారంభోత్సవం అడిగాడు సిద్ధిపడి. మా రాగానే ఉన్నట్టున్నాం ప్రజ సమావేశాలు. ఒక సోదరుడు విలేకరు అడిగాడు, పొంగ వాళ్ళు అడుగుతారు కదా ఇలా రాగరంగ వాళ్ళ బాధ ఒకటి ఇప్పుడు. ఈ జిల్లాలో విలేకరు డబుల్ బెడ్రూమ్ బాగా ఇచ్చినాడు. ఇలా మనం కోవిడ్ వస్తే మీకు పైసలు ఇచ్చినాడ, మీ కుటుంబాలు ఇబ్బంది పడితే ఫ్రీగా ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ ఏం చేశాడు? ఆయుష్మాన దరిద్రం కదనే ఆరోగ్యశ్రీకి 1000 కోట్ల రూపాయలు బకాయి లేడు రాష్ట్ర ముఖ్యమంత్రి. అన్ని తెచ్చాడు, అన్ని హాస్పిటల్ ఆరోగ్యశ్రీ అంటే రండి 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 అంటున్నాడు. హాస్పిటల్లో ఆయుష్మాన్ పోండి 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 అంటున్నాడు. సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రి కొందన అన్నావు కోవిడ్ అప్పుడుగా విలేకరుల సోదరు వాళ్ళ కుటుంబాలను పక్క పెట్టి పోస్ట్ మార్టం రూమ్ నన్ను తెగించి కెమెరామెన్లు మేము వస్తాం వాళ్ళు వస్తామని తెలిసి కూడా వాళ్ళ కుటుంబాలను పక్క పెట్టి ఇలా వాళ్ళ మైండ్ వాళ్ళ ప్రజల బాధలు సమాజం తెలియడానికి పోస్ట్ మార్టం రూమ్ అయి కోవిడ్ పేషెంట్లు కూడా వాళ్ళు చిత్రీకరించి సమాజానికి చెప్పినటువంటి విలేకరులు వాళ్ళన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు. ఇయలే గుర్తు చేసుకొని కూర్చున్నాడు. ఇయలే మొన్న మాస్క్ పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి ప్రెస్ మీటింగ్ పెడితే మన కోవిడ్ వచ్చినప్పుడు మీకు మాస్కులు ఏమైనా ఇస్తారంటే మన అడ్రస్ లేకుండా వెళ్ళి వాళ్ళకు డబ్బులు పెట్టి వెళ్ళే అంతకుముందు వ్యవసాయ భూమి ఇస్తారన్న జిల్లాలో ఒక్కరికి ఏమి ఇవ్వాలన్న వాళ్ళు తెగించి కొట్టాడుతున్నాడు. మన ఉద్యోగాలు పోతాయని చెప్పి కనీసం పనిచేసి వాళ్ళు కనీసం యాజమాన్య జీతాలు ఇస్తే కూడా వాళ్ళు సరిపోలేదు. చాలా మంది విలేకరులు చేసిపోయారు. చాలా మంది విలేకరుల కుటుంబాలు కోవిడ్ బారిన పడితే అప్పో సపో చేసి వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకునే ప్రజలన్న వాళ్ళకు ఒక్కసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలన్న ముఖ్యమంత్రికి వాళ్ళ సపోర్ట్ కనీసం ఇప్పటికైనా స్పందించి కనీసం వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లో వాళ్ళకైనా సేవ చేసేటువంటి అవకాశం ముఖ్యమంత్రికి వస్తుంది అద్దా. ఈ చాముండేశ్వర అమ్మవారి కరణ వల్ల తిట్ల పట్టు పొడిచింది ఆయన సిగ్గురాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే వారు వేస్తే ఇప్పుడు సన్నపొట్టు వండించాలి అన్నాడు. ఒక విలేకరు సోదరు అడిగాడు ఇచ్చిన పొద్దున అది నన్ను ఒక విలేకరు సోదరు అడిగాడు, సార్ నీ ఫామ్ హౌస్ సన్నపొట్టు వండించినావా దొడ్డోళ్ళు వండించినావా అన్నాడు. కొత్త పెళ్లి కొడుకు సిగ్గుపడి హే దొడ్డోళ్ళే వండించాను. ఎందుకు పండించాడు దొడ్డంటే కలెక్టర్ చెప్పినాడు. ఈయన సార్ కన్నా కలెక్టర్ చెప్పాడు దొడ్డోడు పండించమని. ఎందుకు చెప్పింది సార్ అంటే నా భూమిలో కలెక్టర్ భూసార పరీక్షలు చేసిండు, అందుకే నా దగ్గర సన్నపొట్లు వద్దు దొడ్డొట్టే పండించు కోటీశ్వరు వైద్యం అని చెప్పినాడు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని భూసార పరీక్షలు తెలంగాణ రాష్ట్రం మొత్తం నిర్వహించమని, రైతులందరికీ సలహాలు ఇవ్వమని, రైతులందరిలో కూడా చైతన్యం కలిగించమని, ఏ రైతు పొలంలో ఏ రైతు స్థలంలో ఏ పంట వేసుకోవాలో నువ్వు పరీక్ష జరిపి రైతులకు చెప్పు అని చెప్పి
मोडी गारु 120 कोट्ल रूपायलु ఊసారా పరీక్షలకు తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తే అన్ని దొబ్బిపోయి కేవలం తన ఫామ్ హౌస్ లో మాత్రమే భూసారా పరీక్ష నిర్వహించుకొని ఆయన మొత్తం దొడ్డొడ్డు పండిస్తున్నట రైతులు మాత్రం సన్నబొట్టు పండిస్తున్నట ఇలా సన్నబొట్టు పండిస్తున్న రైతుల పరిస్థితితో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇలా మళ్ళీ చేశాడు సన్నబొట్టు దొడ్డొడ్డులో అన్నా అని చెప్పాడు. ఇవాళ మళ్ళీ ఏమంటున్నాడు వరి ఉరేనట వరి వేస్తే ఉరేనట నేను రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నా. మొన్న ఢిల్లీ వేణు కదా ఢిల్లీ వేణప్పుడు దేశ ప్రధాని ఎందుకు అడగలే మాకు ధాన్యం వస్తుంది ఇలా మీరు సీజే వేసుకోమని చెప్పి ఇలా ఎందుకు అనలేదో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పంచి పాస్ అవసరం ఉంది. నిన్న చెప్తున్నాడు అంతకుముందు ఎవరన్నాడు ప్రతి గింజ నేనే కొంటా కేంద్రానికి ఏం సంబంధం లేదు కేంద్రానికి ఈ బియ్యం కొనుగోలు వడ్ల కొనుగోలు ఏం సంబంధం చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రతి పండిన ప్రతి గింజ కొంటాన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇయాల వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి ఈ ప్రాంతంలో ధాన్యం ఎక్కువ పండిస్తుంది కాబట్టి వాళ్ళ ధాన్యం ఎక్కువ వస్తుంది కాబట్టి కొనుగోలు చేసే చాతగాక చేమ వచ్చి నిస్సార స్థితిలో ఇవాళ మళ్ళా కేంద్రము కొంటలేదని చెప్పి ఇలా దేశ ప్రధాని మోడీ గారిని పరిణామం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఒక్కసారి చాలా మంది రైతులు వచ్చారు చాలా మంది మా అక్కలు వచ్చారు చాలా మంది మా అన్నలు వచ్చారు ఇదే ముఖ్యమంత్రి గతంలో కేంద్రానికి సంబంధం లేదు ప్రతి గింజ నేనే కొంటున్నాడు. ఇవాళ నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎందుకున్నావు ఎందుకు ఉంటలేవో కొనడానికి నీకు ఉన్న అభ్యంతరం ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేసుకున్నది. కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు 60 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనాలని చెప్పి నువ్వు అగ్రిమెంట్ మీద ఎందుకు సంతకం పెట్టావో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. నువ్వు అప్పుడే 60 లక్షలు కాదు ఎంత వండితే అంత కొనాలని చెప్పి కేంద్రాన్ని అడితే ఎస్ కేంద్రాన్ని నేను ఒప్పించేవాడిని కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఒప్పించేవాడిని వర్షాలు బాగుపడ్డాయి చెప్పి ధాన్యం ఎక్కువ వస్తుందని చెప్పి ఇలా రైతులను మోసం చేసి ఆ నేరాన్ని ఇలా కేంద్ర ప్రభుత్వానికి నెట్ట ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో వాళ్ళ ధాన్యం పండిస్తున్నారు. ఒక్క ఎకరానికి ఇలా 20 క్వింటాల ధాన్యం వస్తుంది. ఇవాళ ఒక్క ఎకరానికి 20 కిలోల ధాన్యం వస్తుంది. ఇవాళ 1 కోటి 20 లక్షల టన్నుల ధాన్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో పడుతుంది. ఇలా బియ్యం ఖర్చు ఒక్క ఎకరానికి ఇలా 100 కిలోల వడ్ల బియ్యంలో ఇలా 72 కి 67 కిలోల బియ్యం మన చేతికి వస్తాయి. మన 80 లక్షల టన్నుల బియ్యం ఇలా మనకి తెలంగాణ రాష్ట్రంలో పండిస్తున్నాం. 60 లక్షల టన్నుల కేంద్రం కొంటే ఇంకా కనీసం 27 లక్షల టన్నులు ఈ రాష్ట్ర ప్రజల అవసరానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు వినియోగించుకోలేకపోతున్నా ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. 60 లక్షల టన్నులకు ఎందుకు ఒప్పందం కుదుర్చుకోవా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేస్తున్నది. పెడితే పెళ్లి కొడతాడు లేకుండా సాగు కొడతాడు మంచి దొరుకుతాయి ఆయన అంటాడు చెడు దొరికితే మాత్రం కేంద్రం నుంచి నెట్టే మూర్ఖుడు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.